वारी मरणा की सानुभूति जरूरत आये आत्मक शांति चकूर कुट सभ्युंदी ना प्रगाढ़ सानुभूति चला मं मनि सत्यनारायण निर्मातू अंदर उ ఎప్పుడూ ఏ ఇబ్బందులు కలగజేయకుండా ఈ 60 ఏళ్లలో అనేక పౌరాణిక చిత్రాలు జానపద చిత్రాలు విలన్ గానే కాకుండా కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ సినిమా అయినా సరే తన పాత్రకు న్యాయం చేకూర్చే ఇవాళ మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం తెలుగు చలన చిత్ర పరిశ్రమకి आंध्र प्रजा आये पार्लमेंट सभ्यु सेवल मच्छीपट पार्लमेंटरी कांस्टिट्यूएंसी अला अनेक सामाजिक कार्यक्रम आये आध्र्यन जगह अंदर की अन्नी वर्ग इंडस्ट्री में अन्नी वर्ग की स्नेहपात्र मेरी वारी आत्मक शांति भगवंत सत्यनारायण गारु दादापुगा
55 సంవత్సరాలు పయనించి తెలిసాను. ఆయన ఫస్ట్ సినిమా సిపాయి కూతురు అనే సినిమా యాక్ట్ చేశారు. ఉండేవాళ్ళు నా ఇంట్లో వచ్చి మా ఇంటికి ఎప్పుడు వచ్చి ఏ రోజు అడుగుతూ ఉండేవాళ్ళు. ఆయనకి ఏ పని కావాలన్నా కానీ మేము ఇమీడియట్గా చేస్తూ ఉండేవాళ్ళం. చాలా మంచి మనిషి, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదైనా. నేను ఆయనతో కలిసి చాలా సినిమాలకు పనిచేశాను. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఏ షూటింగ్కి వెళ్ళినా కానీ ఆ షూటింగ్కి ఆయన పని ఆయన పూర్తి చేసుకుంటూ అందరినీ గౌరవిస్తూ అందరితో మర్యాదగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆయన లేరుగా మన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఫ్యామిలీ అందరికి కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారు 1958 అనుకుంటాను ఆయన తిరుమలకి ఎంట్రీ. ఆయన ఫస్ట్ పిక్చర్ సిపాయి కూతురు. సిపాయి కూతురు నేను స్కూల్ కాలేజెస్ చదువుకున్న రోజులు. అప్పట్లో స్కూల్ ఆ తర్వాత కాలేజ్ ఆయన సినిమాలు అప్పుడు చూసి ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం. మా అమ్మాయి బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో కూడా సొంత పిక్చర్స్లో ఈ డేట్స్ పంపించడమే కానీ ఫుల్ డిమాండ్గా ఉన్నారు సత్యనారాయణ గారు. ఎంత డిమాండ్ అంటే డబ్బులు ఇస్తాం ఎక్కువ ఇస్తామని ప్రొడ్యూసర్స్ ఆయన మీద అలా ఒత్తిడి తెస్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చి నా బ్యానర్లో నేను ఎంత ఇస్తే అంత తీసుకొని నాకు సహకరించిన మంచి నటుడు. అతని విలనిజం, ఆ విలనిజంలో ఒక హీరోయిజం కూడా ఉండేది. కామెడీ విలన్గా చేశారు ఆయన. ఎన్ని రకాలుగా చేశారో అన్ని పాత్రలు నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. సీనియర్ మోస్ట్ నటులు వాళ్ళు ఎన్టీ రామారావు గారు తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారు అని అప్పట్లో అంటూ ఉండేవాడు. ఆ పోలిక ఆయన్ని చూస్తే మీరేం తీసుకోవచ్చు. నాకు అతి సన్నిహితమైనటువంటి కుటుంబం ఆవిడ సత్యనారాయణ గారి మిస్సెస్. నేను ఎప్పుడూ అక్కయ్య అంటాను. ఆవిడ అంటూ ఉంటుంది, బాబు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మనిద్దరం అక్క తమ్ముడుగా పుట్టాలి. అంత సన్నిహితమైన కుటుంబం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కుటుంబానికి మనశ్శాంతి భగవంతుడు కలుగు చేయాలని. ఈరోజు చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోతుంది. అంటే వయోభారంతో వారు వెళ్ళిపోయినప్పటికి కూడా ఒక దిగ్గజాలని కోల్పోయి మౌనంగా రోధిస్తున్న ఇండస్ట్రీ మేమందరం పెద్ద దిక్కును కోల్పోయాము. మొన్న కృష్ణ గారు వెళ్ళిపోయారు, అంతకు ముందు కృష్ణరాజు గారు, ఇప్పుడు పైకాల సత్యనారాయణ గారు. అంటే వారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మంచి క్రమశిక్షణ, ఏ క్యారెక్టర్లైనా పరకాయ ప్రవేశం, ఇవన్నీ కైకాల సత్యనారాయణ గారు పెద్ద పెద్ద నటులందరికీ సాధ్యమైంది. నాకు ప్రత్యేకంగా పరిచయం వీళ్ళందరితో ఉండడం మా అదృష్టం. ఉమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, సారథి గారు, గిరిబాబు గారు అందరూ కూర్చొని మాట్లాడుతూ పద్యాలు పాడించుకుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ చాలా విషయాలు మాకు తెలిసాయి. ఇలాంటి వాళ్ళందరినీ కోల్పోవడం చాలా బాధాకరం. మా అసోసియేషన్ తరఫున, మా జాయింట్ సెక్రటరీగా, మా ప్యానల్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను వారి కుటుంబానికి. హిమక్రిములు కావాలని మన అందరినీ నమ్మించిన యమధర్మరాజుకే యమధర్మరాజు పిలుపు తప్పలేదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. టైం వస్తే వెళ్ళిపోతాం, కానీ వెళ్ళిపోయేటప్పుడు మనం వేసిన మార్పు ఉండిపోయిందా లేదా అన్నదే ముఖ్యం. వారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు, కానీ వారికి పద్మశ్రీ వారు ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని నాకు ఎప్పుడు బాధ ఉండేది. అన్ని అర్హతలు ఉన్న ఆయనకి పద్మశ్రీ రాకపోవడం నేను చాలా బాధపడుతూ
మన వ్యవస్థ ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి నటుల్ని గౌరవించుకోలేకపోయినందుకు బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి. కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారు, చాలా బాధగా ఉంది. ఆయనతోటి నా పరిచయం 20 సంవత్సరాలు. ఆయన మొత్తం 777 సినిమాలు చేసినప్పటికీ ఒకే ఒక్క సీరియల్లో, అది రాఘవేంద్రరావు గారి యొక్క రిక్వెస్ట్ మీద ఉమ్మడి కుటుంబం అనే సీరియల్ ఒకటి చేశారు. దానిలో ఆయన మెయిన్ క్యారెక్టర్. వారితో ఆ సీరియల్లో వారితో పాటు నటించే అవకాశం, ఒక నటుడిగా నాకు అవకాశం దొరికింది. ఆయనతో పాటు 100 ఎపిసోడ్లు ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఆయనతో పాటు చేయగలిగాను. చేస్తున్న సమయంలో ఆయన చాలా చాలా విషయాలు చెప్తుండేవారు, ఎలా ఉండాలి సినీ పరిశ్రమలో, ఎలా ఎదగాలి అని చాలా చాలా విషయాలు చెప్తుండేవారు. ఆయన చాలా సౌమ్యుడు, చాలా మంచి ఆయన, మానవతావాది. అటువంటి కైకాల సత్యనారాయణ గారు చాలా కాలం కొంచెం వారికి బాగలేకపోయినా ఆయన ఈరోజు మరణించడం మాత్రం చాలా బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ఇద్దరు దొంగల దగ్గర నుంచి చిరంజీవి గారితో చిరంజీవి, కొత్తమ సింహం, కౌబాయ్ సినిమా, అలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు సత్యనారాయణ గారు. ఆయన నటుడుగా 780 చిత్రాలు దాదాపు చేయటం తెలుగు ఇండస్ట్రీలో ఇదే గొప్ప రికార్డు అనుకుంటా. అలాంటి వ్యక్తి ఈ రోజున మన ముందు లేకపోవడం మనకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనతో మా అనుబంధం, ఫ్యామిలీ రిలేషన్స్, వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా మిస్సెస్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, సత్యనారాయణ గారి మిస్సెస్ కానివ్వండి, మా అబ్బాయి క్లాస్మేట్ విలోక్, సత్యనారాయణ గారి మనవడు, సో వీళ్ళందరితోటి మాకున్న ప్రత్యేక అనుబంధం, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇలాంటి వ్యక్తి ఈరోజు లేడంటే అంత గొప్ప వ్యక్తి నాకు చాలా బాధగా ఉంది. ఆయన చేసిన క్యారెక్టర్స్, మోసగాళ్ళకు మోసగాళ్ళ దగ్గర నుంచి
మొన్నటి లాస్ట్ సినిమా చేసే వరకు ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజున ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి మనసున్న మంచి వ్యక్తిని ఏనాడు ఏ కాంట్రవర్సీకి వెళ్లకుండా మంచి సినిమాలు నిర్మించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ గారితో మా ఫ్యామిలీ అనుబంధం చాలా గొప్పది. నిజంగా ఆయన లేకపోవడం వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముందుగా లెజెండరీ యాక్టర్ సత్యనారాయణ గారు ఎవరు మనతో లేకపోవడం అనేది మనకు చాలా బాధకరంగా ఉన్నారు. ఈరోజు ఆయన లేకపోవడం అనేది ఎవరు తీర్చలేని లోటు. ఆయన మన సినిమా ఇండస్ట్రీ చేసిన ఎన్నో గొప్ప పనులు మనందరికీ తెలిసింది. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేశారు. మా అందరికి ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఇవాళ మనకు ముందు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మ మనస్ఫూర్తిగా శాంతి కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సత్యనారాయణ గారికి పాదాభివందనం. ఆయనతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాల తర్వాత. నేను చిన్నప్పటి నుంచి ఆయనతో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఎప్పుడు అదే చిరునవ్వు, అదే ఎంతో ఆప్యాయత. ఒక 3-4 ఇయర్స్ ముందు కూడా ఇంటికి వెళ్ళి కలిశాను. చాలా ఎంతో ప్రేమగా, సొంత కూతురులాగా మా ఇద్దరిని కూడా ఎంతో అభిమానంతో ఆయన మాట్లాడారు. ఈరోజు ఆయన లేకపోవడం అందరికీ బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా బాధగా ఉంది. సత్యనారాయణ గారు పేరు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయనకి నాకు నా అనుబంధం చాలా క్లోజ్ రిలేషన్షిప్. దాసరి గారు ఉన్నప్పుడు కూడా ఆయన, సత్యనారాయణ గారు, మేము అందరం రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండేవాళ్ళం. చాలా కాలం క్రితం అంటే 6 మంత్స్ బ్యాక్ ఆయనతో పర్సనల్గా ఇంటికి వచ్చి కలవడం జరిగింది. అప్పుడు చాలా బాగున్నారు. కానీ ఇంత తొందరగా ఇలా జరుగుతుందని ఇప్పుడు ఊహించలేదు. ఆయన ఒక మంచి మనిషి, మహానటుడు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులు. గౌరవనీయులు, పెద్దలు, కైకాల సత్యనారాయణ గారు 3 తరాల ప్రజలకు గుర్తుండేటువంటి గొప్ప నటుడు. నవరస నట సార్వభౌముడు. మీకు విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించినటువంటి గొప్ప వ్యక్తి. నాకు తెలిసి 777 చిత్రాలు నటించినటువంటి ఏకైక వ్యక్తి. మరి వారు మరణించడం సమాజానికే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తీరని లోటు. వారు ఒక టర్ము పార్లమెంటు సభ్యులుగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. వారి నటన ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా సత్యనారాయణ గారిని బాగా ఇష్టపడేటువంటి సందర్భం. మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, శోభన్ బాబు గారు,
అంటే వీరి ఏ చిత్రం ఉన్నా కానీ కంపల్సరీ మరి కైకాల సత్యనారాయణ గారు ఆ చిత్రంలో ఉండవలసిందే. మరి విలన్గా కానీ తండ్రిగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ వారు నటించినటువంటి నటన ఒక్కసారి చూస్తే మరి వారు లీనమైపోయి ఎంత బాగా చేసిండు అని చెప్పుకునే విధంగా ఆ సినిమాలలో నటించినటువంటి గొప్ప నటుడు. బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లోపల మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను నటించలేను అని చెప్పి ఒకసారి మాట్లాడినప్పుడు నేను విన్నా. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం. వారి జననం కూడా 1935 అంటే దగ్గర దగ్గర 87 సంవత్సరాలు. చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి. అంటే మద్రాసు కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు, యావత్తు తెలుగు ప్రజలు తెలుగు ప్రేక్షకులకు మరి సుపరిచితమైనటువంటి గొప్ప నటుడు. మీకు పాత జనరేషన్లో ఉన్నటువంటి నటులందరూ బట్టి మధ్యకాలంలో కృష్ణంరాజు గారు మరణించడం, మరి రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మరణించడం మనం చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు మన మధ్యలో లేకపోయినప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప నటులు. మరి ఆ భగవంతుడికి వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. మరి కైకాల సత్యనారాయణ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు 10:30 గంటలకు ఈ ప్రాంతం నుండి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి వారి అభిమానులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ యంత్రాంగం మరి పూర్తిగా రేపు ఎందుకంటే జనసంద్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి గొప్ప నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అయినప్పటికీ విధిని మనం ఏం చేయలేము. కాబట్టి మంచి ఒక డైలాగ్తో పెద్ద సంచలనం సృష్టించిన అప్పట్లో ఎన్టీ రామారావునే బీట్ చేసే విధంగా అప్పుడు నటించిన అతను దాదాపు అదే 777 సినిమాలు చేసిన ఏకైక నటుడు. వారు లేకపోవడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా లోటు. నేను కొద్ది రోజుల క్రితం వారిని కలవడం జరిగింది. అంటే ఆరోగ్యం సరిగా లేనందున ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నారని మాట్లాడి చెప్పడం జరిగింది. వారి ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా కైకాల సత్యనారాయణ గారు లేరు అంటే నమ్మశకం కానిది. వారిని చూసే మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. ఎన్ని పేజీల డైలాగులు అయినా కూడా అవలీలగా చెప్పేటువంటి మనిషి. నిజంగా యమలోకంలో యముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ అది నిజంగా ఇలా ఉంటాడా అనిపించేటువంటి వ్యక్తి. మరి మన మధ్యన లేకపోవడం చాలా బాధాదాయకం. బట్ ఎక్కడ ఉన్నా మన మధ్యనే సత్యనారాయణ ఉండాలని ఉంటాడని ఇంకెంతోమంది కళాకారులని తన రూపంలో తను ఆశీర్వాదించి మరి కళామతలకి పరిచయం చేయాలని వారికి భగవంతుడు ఏ లోకంలో ఉన్నా తనకి ఇంకా నటన పట్ల ఉన్నటువంటిది మంచి జరగాలని మరి తనను మన మధ్యలో ఉండాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ వారికి ఇదే మనం.
ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళు మూడు తరాల నటుడు, ఒక గొప్ప వ్యక్తి, మానవతావాది కాబట్టి మరి ప్రభుత్వ లాంఛనాలతోని చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క అభిమానులు, రెండోది వారు దగ్గర దగ్గర మూడు తరాల నుంచి వారి యొక్క నటన మరి ఇవన్నీ దృశ్య మరి అధికార లాంఛనాలతోనే ఈ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ కైకాల సత్యనారాయణ గారు మరి మధ్య లేకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన మహానుభావుడు, హీస్ ఫుల్ లైఫ్ హ్యాపీగా సంతోషంగా లాస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఆయన. ఆయన ఆయన స్టాండర్డ్స్ ఏంటి అనేటటువంటిది మనం తెర మీద చూసాము. మామూలు స్టాండర్డ్స్ లేదు, చాలా హై స్టాండర్డ్స్. ఆయన ఎన్ని రకాల క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారో నా అదృష్టం బాగుంది. నాకు ఎమ్మెల్యేలో ఆయన హీరోగా దొరికారు. ఎమ్మెల్యేలో ఆయన చేసినటువంటి పాత్ర, ఎముడి పాత్ర ఇవాళకి కూడా అందరూ గుర్తుపెట్టుకుని ఉన్నారు గారు. అంటే ఇక అది ఎంత గొప్ప పాత్రలో ఆయన ఇమిడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన ఆహ్వానంలో కూడా చేశాను. ఆయన ఆయనతో మాకు ఉన్నటువంటి అసోసియేషన్ కూడా చాలా మంచి అసోసియేషన్. అలాగే నా సినిమాల్లో ఘటోత్కచ నటుడి, అసలు ఆయన ఎంత అంత అడ్వాన్స్డ్ థాట్ను కూడా ఆయన రిసీవ్ చేసుకుని ఇది నేను చేస్తానయ్యా ఇది బాగుంటుంది అని చెప్పి చెప్పడం అనేటటువంటిది నిజంగా ఆల్వేస్ ఇట్ ఈస్ అన్ అప్రిషియేటబుల్ అంతేగా మనం చెప్పలేనంతగా ఆయన్ని అభినందించి తీరాలంతే. అలాంటి మహానుభావుడు ఇవాళ మన మధ్య లేకుండా చాలా బాధగా ఉంది, చెప్పలేనంత బాధగా ఉంది. కానీ తప్పదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ నేచర్ అంతే. అందుకని ఆయన పాదాలకి నేను ఒకసారి మీ అందరి ముందు నమస్కరించుకుంటూ అంతటి మహానటుణ్ణి నాకు ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఆహ్వాన దగ్గర నుంచి ఇటు ఘటోత్కచుల వరకు ఇచ్చినటువంటి ఆ భగవంతుణ్ణి నేను స్మరించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకా ఇవాళ కైకాల సత్యనారాయణ గారు లాంటి గొప్ప నటుణ్ణి తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. ఇది తెలుగు మాట్లాడే, తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ కూడా ఒక విషాదకరమైన వార్త. ఎందుకంటే ఆ తరం నటుల్లో ఒక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు ఒక అద్భుతమైనటువంటి నటుల కోవకు చెందినటువంటి ఒక సీనియర్ మోస్ట్ నటుడు. స్టార్ట్గా చెప్పినట్టు మా అదృష్టం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి మాకు చక్కటి అనుబంధం ఏర్పడింది ఆయనతో. ఎమ్మెల్యేల సినిమా చేయాలనుకున్నప్పుడు యముడు క్యారెక్టర్కి సత్యనారాయణ గారు తప్ప ఇంకొకరిని ఆలోచించడం సాధ్యపడలేదు. సో ఆయన అప్పటికే, నేను ఇప్పటికే యముడిగా మంచి పేరు తెచ్చుకున్నాను, ఇప్పుడు మళ్ళీ చేయడం కరెక్ట్ అయినా కాదా అని చెప్పి సందిగ్ధత వ్యక్తం చేస్తే కృష్ణారెడ్డి గారు, దివాకర్ బాబు గారు కూడా లేదు సార్, అసలు మీరు మాత్రమే చేస్తేనే బాగుంటుంది, ఆ పాత్ర న్యాయం జరుగుతుందంటే ఆయన చాలా ఉత్సాహంగా అద్భుతంగా చేశారు. అది అందుకే చరిత్రలో, సినిమా చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ రోజుకి కూడా, ఈరోజు ఇప్పటి జనరేషన్ కూడా యమలీల సినిమా టీవీలో వస్తుందంటే సైకల్ సత్యనారాయణ గారి యొక్క ఆహార్యాన్ని, ఆయన అభినయాన్ని చూసి ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే ఘటోత్కచుడు సినిమా నిజంగా ఆయన ఎంత ప్రేమించి ఎంత ప్రేమతో చేశారంటే ఆ క్యారెక్టర్ ఇప్పటికీ తెర మీద మనకి ఆ పాత్రలో ఆయన యొక్క ఆత్మానందం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఘటోత్కచుడు పాత్రలో ప్రతిరోజు కృష్ణారెడ్డి గారిని మెచ్చుకునేవారు, భలే మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు అని చెప్పి. అంతేకాదు సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత, కాపీ చూసుకున్న తర్వాత ఆయన ముచ్చట పడిపోయి, భలే ఉందండి, నేను ఎన్టీ రామారావు గారిని కలిసి ఈ సినిమా చూడమని అడగాలి అని చెప్పి నన్ను కూడా పెట్టుకుని రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్నగారికి నన్ను పరిచయం చేసి, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళు మనీష ఫిలిమ్స్లో ఇలాంటి ఒక సినిమా చేశారు, మంచి పాత్ర ఇచ్చారు నాకు, మన టైంలో తర్వాత అలాంటి ఒక మంచి బయోలాజికల్ క్యారెక్టర్ చేయడం అనేది నాకు నిజంగా చాలా లక్కీ అన్న, మీరు చూడాలి అని చెప్పి ఆయన్ని చెప్పారు. సో ఆయనతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఎప్పుడు పలకరించినా, ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మమ్మల్ని పుత్రవాచర్యంతో ఆశీర్వదిస్తూ ఉండేవారు.
మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు ఆయన. అన్ని రకాల పాత్రల్ని అవలీలగా చేసి ఒక రోల్ మోడల్గా సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని ఎంత అద్భుతంగా సుస్థిరం చేసుకున్నటువంటి ఏకాల సత్యనారాయణ గారు, ఎప్పటికీ తెలుగు సినిమా బతికున్నంతకాలం కూడా మనందరి హృదయాల్లోని మనసులోని తరతరాలకి ఆయన సజీవంగానే ఉంటారు. డెఫినెట్గా యముడు కూడా మెచ్చుకుని ఆయన కుసుకుమానంతో స్వాగతం పలికి స్వర్గలోకానికి తీసుకెళ్తారు, తీసుకెళ్ళే ఉంటారు. ఆయనకి స్వర్గప్రాప్తి కలగాలి, ఆత్మసంతృప్తి కలగాలి, ఆయన ఆత్మకి శాంతికి చేరుకోవచ్చు భగవంతుని కోరుకుంటుంది. ఆయన మరొకసారి నమస్కారం. ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. వందల చిత్రాల్లో నటించిన ఒక గొప్ప మహానటుడిని కాదు, మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ పెద్ద, మన తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే ఒక అన్నయ్య నేను కోల్పోయినట్లు భావిస్తున్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి ఎంత తీరని లోటో, మా వరకు మాకు కూడా ఇది అంత తీరని లోటు. రామలింగ గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా తర్వాత మాకు అంత అతి దగ్గర అయ్యారు. సోదర ప్రేమను కనపరుస్తూ వాళ్ళ తమ్ముడిలాగా నన్ను ఆయన ఎంతో దగ్గర చేర్చుకునేవారు. ఆయనతో నటించినటువంటి ప్రతి సినిమా నాకు ఒక దీపి జ్ఞాపకం, జీవితంలో మర్చిపోలేను. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చే ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అండి, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏమి అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడా.
సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన అమ్మ నీ చేతితోటి ఉప్పు చేప వండి పెట్టమ్మా అది తినాలనిపిస్తుంది అంటే నోరు ఊరుతుంది అంటే ఎందుకని ఇవేళ చేసి పంపిస్తానంటే ఉత్తమ్ తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మొన్న మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు ఏదైనా చేసి పంపించమంటావు అంటే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాం. ఆయన తిరిగా మా కుటుంబంతో అంత ఇది ఉంటుంది అంత ఈ రోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా ఊరికి మాకు చాలా దురదృష్టంగా భావిస్తాను నేను. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన మందర్ ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి నేను ఊళ్ళో లేకపోతే నన్ను వెళ్ళి ఇమ్మని చెప్పి నాకు అలాగే పరిచయం. హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకా పక్కద సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన జాతి శత్రు ఇంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకొని ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి ఆయన వృత్తి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరూ నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు కైకల శశిరాడు గారు శశిరాడు గారు కానీ వారి అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి వారి సత్యమణికి కైకాల నాగేశ్వరరావు గారికి కుటుంబ సభ్యులకి నా జనసేన తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తలసాని మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి వీరికి గౌరవ వందనం ఇచ్చి సాగనంపాలి అనేది అది గొప్ప గెస్చర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ఒక మహానటుడికి అఫ్కోర్స్ ఆయన మాజీ ఎంపీ కూడాను ఆయనకి చాలా ఘనమైన నివాళి ప్రభుత్వ తరపు నుంచి రావడం అనేది మా అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా మా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను మొట్టమొదట హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ గారికి కథ చెప్పాను. అలాగే నేను పోసన్మోడ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమా ఫిల్మ్స్కి మొదట నేను పనిచేశాను. అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకి పనిచేయలేదు కానీ సహరచయితగా ఉన్న ఆయన సినిమాలకు చాలా వాళ్ళకి పనిచేశాను. ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. సో దీంతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తాను. చాలా గొప్ప నటుడు, తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకున్నాను. ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు 10 ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవు కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేదు. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు మా అందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాలకు వెళ్ళిపోతాం కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటును పోడ్చలేదు అని చాలా గొప్పగా చెప్పారు సార్. సో ఆవిడ లోటును మాత్రం ఎవరు పోడ్చలేరు. అందుకని వారి కుటుంబ సభ్యులకి తెలుగు సినిమా పరిశ్రమ తరఫున మన తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఇందాక చిరంజీవి గారు చెప్పిన తెలంగాణ గవర్నమెంట్ తరఫు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కైకాల సత్యనారాయణ గారు నవరస నట సార్వభౌములు. ఆయన పౌరాణికాలు జానపదాలు అన్ని చిత్రాలు పనిచేసాయి. నేను మేకప్ మ్యాన్గా ఉన్నప్పుడు మా గురువుగారు ఆయన పర్సనల్, నేను ఆయన దిగ్గులు అన్నీ పనిచేశాను. తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నా సినిమాలో సంకల్పం సినిమాలో యాక్ట్ చేశారు. ఇవాళ ఆయన ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ క్యాన్సిల్ చేసి వెంటనే వచ్చాను ఇక్కడికి. ఆయనకి నా ప్రగాఢ సానుభూతి.
ఇంచుమించుగా 83-84 సంవత్సరాల్లో వారు చనిపోవడం 87 సంవత్సరాలు బతకడం అనేది మామూలు విషయం కాదు. సినీ రంగంలో ఏ సినిమా అయినా సరే విలన్గా ఒక మంచి పాత్రనిచ్చి తెలుగు ప్రజలకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అంటే కైకాల సత్యనారాయణ గారు. 877 సినిమాలలో వివిధ పాత్రలు నటించి కీర్తి గడించినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం తెలుగు ప్రజలకు చాలా బాధాకరం. సరే ఏదేమైనప్పటికీ ప్రతి మనిషి పుట్టిన వ్యక్తి ఇంతక తప్పదు. వారెన్నో తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెల్లో చిరతాయికి నుంచే వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆనాడు మీరు చూసేవాళ్ళం ఎన్టీ రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎన్టీ రామారావుకు సినిమాలలో కొంత గోపగోగో చేసి పేరు పిలుస్తూ సంపాదించారు. ఎన్టీ రామారావు కూడా చాలా సత్యనారాయణ గారు అంటే చాలా ఇష్టం, నాగేశ్వరరావు కూడా చాలా ఇష్టం. సినీ రంగంలో ఉన్నటువంటి హీరో హీరోలకందరికీ కూడా సత్యనారాయణ గారి లేని పాత్ర సినిమా లేనేది తెలుగు ప్రజలకి. ఆ విధంగా ఈరోజు అకాల మరణించడం తెలుగు ప్రజలకి శోక సముద్రంలో మునిగిపోయినట్ట. సినీ రంగానికి ముఖ్యంగా మరి వారి లేని లోటు తప్పకుండా ఆ భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. గొప్ప పేరున్న ఒక నటునిగా దాదాపు 800 పైచిల్కు సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి సాంఘికం కానీ పౌరాణికం కానీ జానపదం కానీ ఏ పాత్ర ఇచ్చినా దానికి వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప నటుణ్ణి కోల్పోవడం బాధ కలిగించే అంశం. మరి వారి మృతికి సంతాపం తెలిపేటందుకు మేము కాసాని జ్ఞానేశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు టీడీ జనార్దన్ గారు, జ్యోత్స్న గారు, మేమందరం కూడా పార్టీ తరఫున వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం కుటుంబానికి. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలో పర్యటనలో ఉండటం వల్ల వారి తరఫున పుష్పగుచ్చం ఉంచడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైన సానుభూతిని మేము తెలియజేస్తూ ఉన్నాం. కైకాల సత్యనారాయణ గారు ఆయన చేసినటువంటి సేవలు మరవలేని మరవలేని. ఆనాడు సినిమాలలో మన పెద్ద ఎత్తున పౌరాణిక సినిమాలే కాకుండా అన్ని సినిమాల్లో కూడా ఆరితేరినటువంటి ఆయన మా యొక్క ఎన్ని ఆయన గురించి చెప్పినా తక్కువనే. అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేడు. ఆయన ఈ యొక్క లోకానికి తీరని నష్టం.
అదేవిధంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించినటువంటి ఆయన ఆయన లేనిప్పుడు ఆయన యొక్క కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ ఆయన ఆత్మ కూడా శాంతి కోరుకుంటాను. కైకాల సత్యనారాయణ గారు సినీ రంగంలో తనదైనటువంటి వైవిధ్యమైనటువంటి అన్ని రకాల పాత్రలు పోషించి ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారికి చాలా అనుబంధం ఉన్నటువంటి మనిషి. ఎప్పుడు కలిసినా అన్నగారి గురించి ప్రస్తావన లేకుండా ఉండేది కాదు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు, సినీ రంగంలో మరొక వటవృక్షం కూలిపోయింది. ఆయనకి నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. ఆయన పార్లమెంట్ మెంబర్గా నామినేషన్ వేసిన రోజు నుంచి ఆయనతో నేను కలిసి ఉండటం జరిగింది. ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఫోన్ చేసేవాడు, వస్తే ఎంతో స్నేహభావంతో ఉండేవాడు అజాత శత్రువు కైకాల సత్యనారాయణ గారు. ఏదేమైనా ఆయన లేనటువంటి లోటు ఎవరు పోడ్చలేనిది. వారి కుటుంబానికి ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొనేటటువంటి మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఏంటిది టెన్షన్ పెడుతున్నా సురేష్? టెన్షన్ పెడుతున్నాడు సురేష్. మళ్ళీ మా కుటుంబంలో ఇంకో వ్యక్తిని, గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప నటుడిని, మాకు ఒక విధంగా పెద్దని కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం 1 ఇయర్ నుంచి వింటున్నాం. నా దురదృష్టం ఏంటంటే ఆ చివరి చూపు నాకు దక్కలేదు. ఇన్ ద సెన్స్ ఈ చూపు కాదు, ఆయన ఉండగా కలవాల్సిన చూపు. నేను ఈ మధ్య ఆయన కలవాలని, ఎందుకంటే మొన్నే నా 50 ఏళ్ల నటప్రస్థానం సందర్భంగా నన్ను ఆశీర్వదించిన పెద్దల్లో ఆయన ఒకరు. సో ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గర కూర్చుని నా డైలాగులు మళ్ళీ వినిపించాలని అనుకున్నాను. నాకు అదృష్టం లేకుండా పోయింది. బట్ మా ఈ జర్నీలో నాన్నగారి దగ్గర నుంచి ఈరోజు ఆది వరకు ఆయన ఆశీర్వాదం, ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా నేను చిన్నప్పుడు అటు రామారావు గారితో, ఎస్వి రంగారావు గారు వాళ్ళ ఆశీర్వాదాలతో పాటు సత్యనారాయణ గారి ఆశీర్వాదం, ఎందుకంటే ఆయన చెయ్యని వేషం లేదు, ఎంతో అద్భుతమైన నటుడు. నాన్నగారు మూలంగా ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన డూప్గా చేసినప్పటి నుంచి ఎన్నో విషయాలు, ఆయన ఎంతో స్వయం కృషితో ఎన్ని అద్భుతమైన వేషాలు నాకు ఇప్పటికీ గుర్తు. 1977 అనుకుంటా చాణిక్య చంద్రగుప్త మద్రాసులో ప్రీమియర్ వేశారు సత్యం థియేటర్స్లో, ఆ సత్యం మెయిన్ థియేటర్లో మహానటులు ముగ్గురు యాక్ట్ చేశారు. అందులో అటు రామారావు గారు, ఇటు నాగేశ్వరరావు గారు, మధ్యలో ఒక గెస్ట్ రోల్ శివాజీ గారు. సో నేనెంతో అభిమానించే నటుడు. ఈ ముగ్గురు ఉన్నారని ప్రీమియర్కి ఎలాగైనా ఆ సినిమా చూడాలని నేనెంతో గొడవ చేస్తే నాన్న నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఆ ముగ్గురు నటుల్ని మర్చిపోయాను. నాకు ఆ సినిమాలో గుర్తున్నది సత్యనారాయణ గారే. ఆ ముగ్గురు నటులు ఉండగా, మహానటులు ఉండగా, సత్యనారాయణ గారు చేసిన ఆ రాక్షస మంత్రి పాత్ర ఎంత అద్భుతంగా చేశారంటే, ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరినీ చెప్తున్నా. ఆయన సినిమాలు ఎన్నో చూసుంటారు, ఈ సినిమా చూశారో లేదో నాకు తెలియదు, కానీ మీరందరూ చాణిక్య చంద్రగుప్త ఒకసారి చూస్తే ఆహా ఎంత. నేను వెంటనే నాన్నగారితో ఇంటికి వెళ్ళి ఆయనకి చెప్పడం జరిగింది, సార్ ఈరోజు సినిమా చూశాను, ఆ సినిమాలో వాళ్ళు ముగ్గురు ఉన్నా మీదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నట్టు నేను చెప్పడం జరిగింది. సో అలాగే ఆ తర్వాత నా అదృష్టం గురువుగారు దాసనారాయణరావు గారి డైరెక్షన్లో అమ్మ రాజీనామా, అటు ఊర్వశి శారద గారు, ఇటు నవరస నటన సౌ సత్యనారాయణ గారు, వాళ్ళతో అందులో ఒక మంచి వేషం, కొడుకు వేషం నేను చేయడం. ఆ సినిమా విజయవాడలో షూటింగ్ జరిగింది మన గురువుగారి డైరెక్షన్లో. ముగ్గురు త్రిమూర్తులు ప్రొడ్యూసర్లు, అటు త్రివిక్రమరావు గారు, దేవి శ్రీప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, అలాగే దత్తు గారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడంతా చోటాకి ఫస్ట్ కెమెరా మే అంతా ప్రతిరోజు ఏదో ఒక, నా చిన్నప్పుడు శారద గారితో చేశాను దేవుడు చేసిన పెళ్లి, ఆ తర్వాత కొన్ని మంచి విషయాలు, అమ్మ రాజీనామా చేసినప్పుడు ఎన్నో విషయాలు ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది.
నిజంగా వీళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో మేమంతా ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్కరు ఇలా దూరం అవుతూ ఉంటే భయం వేస్తుంది, కానీ వాళ్ళ దివ్యాశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఆత్మస్థైర్యం, పిల్లలందరూ మేమంత మన ఏడిదనాగేశ్వర గారి ఫ్యామిలీ కానీ, మేం కానీ, సత్యనారాయణ గారి ఫ్యామిలీ కానీ, ఇలా చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగాం. ఇప్పుడే అనుకుంటున్నాం, నాన్నగారు 33 అయితే ఏడిదనాగేశ్వర గారు 34 అని, ఈయన 35 అని, వీళ్ళతో పక్క పక్కనే పుట్టారు. వీళ్ళు ఎంతో గ్రేట్ జర్నీ. సో ఈ జర్నీలో మేము కూడా ఉండడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం, అలాగే వాళ్ళ దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఆ పిల్లలకి ఇప్పుడే అమ్మను కూడా కలవడం జరిగింది. ఇలా కలవడం బాధగా ఉంది, కానీ తప్పదు, వీ హ్యావ్ టు ఫేస్. బట్ అట్ ద సేమ్ టైం నేను చేసే పౌరాణిక పాత్రలు అటు రామారావు గారు, నాగేశ్వర గారు, ఇటు ముఖ్యంగా శివాజీ గారు, వీళ్ళందరి తర్వాత సత్యనారాయణ గారు, ఎన్ని గొప్ప వేషాలు, ఎన్ని గొప్ప, ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో సార్, వీ లవ్ యూ, వీ మిస్ యూ, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జై సత్యనారాయణ గారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎస్వి రంగారావు గారి తర్వాత మరలా స్థానాన్ని ఎవరన్నా పూడ్చగలరా అంటే ఎస్, నేను పూడ్చగలనని వచ్చిన మహా నవరస నటన సార్వభౌముడు కైకాలు సత్యనారాయణ గారు. ఈ మాట స్వయంగా రంగారావు గారు చెప్పారు, నా వారసుడు అని. ఏం సత్యనారాయణ గారు, ఏం సత్యనారాయణ గారు, ఓ హీరోగా ప్రవేశించి ఒక విలన్గా రాణించి ఎన్టీ రామారావుతో డి అంటే డి అని, ఎస్వి రంగారావుతో డి అంటే డి అని, అనేక మంది మహానటులతో డి అంటే డి అని, ఒక క్యారెక్టర్ యాక్టర్గా అమోఘమైన సెంటిమెంట్లు బంధించి ఓ తాతామనుడు, ఓ సంసార సాగరం, ఓ శారద, ఏం యాక్టింగ్, ఏం పెర్ఫార్మెన్స్ ఆ మహానుభావుడు, ఏం ఏడిపిస్తాడైనా, ఏం నవ్విస్తాడైనా, ఏం విలజీ తెప్పిస్తాడైనా, నిజంగా మహానుభావుడు. ఆయన మరణం మన చలచిత్ర పరిశ్రమకి తీరని నోటు. స్వయంగా నా సినిమాలో మహానుభావుడు, భూపాఠం సినిమాలో ఓ రైతు వేషం వేసి మెప్పించి నా చిత్ర విజయాన్ని కాల్పడిన మహానుభావుడికి నివాళి చెప్తున్నాను సార్. సార్, ఆయన గొప్పతనం ఏంటంటే సార్, ఏ సినిమాలో ఆయన కమిట్ అయితే ఫస్ట్ ఆయన నిర్మా శ్రేయస్ కోరుకునేవాడండి. నా రోజుకి 24 గంటలు అయితే కనీసం ఆయన 15-18 గంటలు చేసిన రోజుల్లో కూడా నా కోసం ఏ నిర్మాత ఇబ్బంది పడకూడదని, అందరికీ సర్ది, అందరినీ సర్ఫీ చేస్తూ, అందరి నిర్మాతలు బాగుండాలని కోరుకుంటూ, చిత్ర విజయానికి ఆయన రోల్ అమోఘంగా ప్లే చేస్తూ, ఇండస్ట్రీ బాక్ కోసం వర్ ది బెస్ట్ హి డిడ్. కైకాల సత్యనారాయణ గారి యుగం ముగిసింది, ఒక క్యాట్రాక్ట్ శకం ముగిసింది. సెల్యూట్ టు కైకాల సత్యనారాయణ గారు, వందనాలు. ముఖ్యంగా మా రెండవ అన్నగారు ప్రఖ్యాత సినీ నటులు టెలిఫోన్ సత్యనారాయణ గారు తిరుపతి దగ్గర తలకోన ప్రదేశాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన రోజుల్లో ఎంతో ఆత్మీయంగా మా ఇంటికి వచ్చి వారు ఎంతో మా నాన్నగారితో కలిసి కాలక్షేపం చేసి సంతోషంగా ఉండేవారు. అలాగే నేను వారికి చాలా ఆధ్యాత్మికవేత్తగా చాలా పరిచయం. ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేటువంటి ప్రముఖ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ రవి ప్రకాష్ గారి ద్వారా 12 సంవత్సరాలుగా ఇక్కడ నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక జ్యోతిష్కుడుగా చాలా విషయాలు నా దగ్గర కలిసి ముచ్చటించేవారు. ఎంతో ప్రేమగా ఎప్పుడు చూసినా నన్ను పలకరించేవారు. అమరవాది శేషయ్య గారు ఎలా ఉన్నారు, నాన్నగారు ఎలా ఉన్నారు, మీ నాన్నగారు అమరవాది రామకృష్ణ గారు, మీ అన్నగారు టెలిఫోన్ సత్యనారాయణ గారు, మీ పెద్దన్నగారు శంకర నరసింహమూర్తి, చంద్రశేఖర శర్మని పేరు పేరుని అందరినీ పలకరించేవారు. ఆయన మా తలకోనికి దాదాపు 40 సంవత్సరాలుగా మా అన్నగారు పరిచయం చేసిన ఆ సినీ పరిశ్రమలో ఎన్నోసార్లు తలకోన
ప్రదేశానికి షూటింగ్స్కి వచ్చేవారు. అలాగే ఈరోజు నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా వారికి చాలా దగ్గరగా నా దైవ పుస్తకాలు ఎన్నో తీసుకొని వారు నాతో కలిసి మాట్లాడిన రోజులు చాలా గుర్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒక 6 నెలల క్రితం వారిని చూడడం జరిగింది. వారికి అనుకోకుండా అనారోగ్య విషయంలో కిడ్నీ ప్రాబ్లం వల్ల రాలేక ఇబ్బంది కలిగిందని విన్నాను, చాలా బాధపడ్డాను. అటువంటి కళాత్మకుడు నవరస కళా నటుడు రంగారావు గారి తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానటుడు 1935 జూలై 25 కౌతారు అనేటువంటి గ్రామంలో గుడివాడ దగ్గర జన్మించారు. 87 సంవత్సరాల వయసులో వారు ఈ విధంగా పరమర్పించడం తెలుగు సినీ పరిశ్రమకే ఒక లోటంటారు. అటువంటి గొప్పనైనటువంటి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని కూడా ఇప్పుడే నేను వారి శ్రీమతి గారితో మాట్లాడడం జరిగింది, వారి కుటుంబానికి దగ్గరగా. కాబట్టి ఒక ప్రజ్ఞారత్న డాక్టర్ అమరవాది శేషయ్య అనే విధంగా నాకు ఆధ్యాత్మికవేత్తగా చాలా టీవీలో నా ప్రవచనాలు వస్తాయి. మా కుటుంబానికి వారు చాలా దగ్గర కాబట్టి, ఈరోజు మా అన్నగారు కూడా లేరు కాబట్టి, వారు 2013 మార్చి 18 పరమపదించారు కాబట్టి మా కుటుంబం తరఫున వారిని పరామర్శించి నివాళులు అర్పించడానికి నేను వచ్చాను. వారి ఆత్మకు శాంతించాలని ఆ శివుణ్ణి వేడుకుంటున్నాను.